శ్రీ చైతన్య చరితామృతంలో తెలిపినట్లు కృష్ణ చైతన్యముతో శ్రీకృష్ణుని ప్రేమయుక్త సేవలో నట్టి దృఢ విశ్వాసము గల భక్తుడు తాను ఇతర సమస్త ధర్మముల నుండి విముక్తుడగునని గ్రహించును చూడండి చైతన్య చరితామృతంలో కూడా ఏం చెప్పారట ఎవరైతే కృష్ణ చైతన్యంతో శ్రీకృష్ణుని యొక్క ప్రేమయుక్త సేవలో ఎవరైతే దృఢ విశ్వాసంతో ఉన్నారో అలాంటి భక్తులు సకల ధర్మాల నుండి విముక్తులైనట్లే మనం ఎన్నోసార్లు పూర్వం కూడా చర్చించాం అదే కృష్ణుడు భగవద్గీతలో కూడా ఏం చెప్తున్నాడు సర్వధర్మాన్ పరిత్యజ మామీకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా మాసుజహా అని చెప్పంటున్నాడు నాకు శరణాగతి పొందినట్లయితే ఇక ఇతర ధర్మములతో నీకు పని లేదు అని చెప్పి శ్రీకృష్ణుని శుద్ధభక్తునకు నిర్దేశములైన ఎట్టి కర్మకాండ కార్యక్రమములను చేయవలసిన అవసరం లేదు ఒక వ్యక్తి కృష్ణ భక్తుడైతే ఇక కర్మకాండతో అతనికి సంబంధం లేదు ఏ దేవతను పూజించనక్కర్లేదు ఇది శాస్త్రం చెబుతుంది ఎందుకని ఎందుకంటే దేవతలందరూ కూడా కృష్ణుని యొక్క శరీర అంగాలు దేవతలందరూ కూడా కృష్ణుని యొక్క శరీర భాగాలుగా చెప్పడం జరిగింది ఇప్పుడు చేతిని ఒకదాన్నే శరీరం నుంచి విడిగా చేతిని ఒకదాన్నే మీరు సంతృప్తిపరచగలరా ఒక విధానం ఉంది చేతిని సంతృప్తిపరచాలంటే మీరు శరీరానికి ఇంకేమీ చేయకుండా చేతికి రోజు మాలిష్ చేస్తున్నారు అనుకోండి చక్కగా సంపంగ నూనె రాసి బ రుద్దుతున్నారు రోజు ఏమవుతుంది బాగుంటుందో చెయ్యి ఏం చేయాలి ఉదరానికి ఆహారాన్ని పంపించాలి ఎప్పుడైతే ఉదరంలోకి ఆహారం పడుతుందో అప్పుడు శరీర అవయవాలని కూడా పుష్టిని పొందుతాయి అంటే ఈ దేహ అవయవాల యొక్క ఆరోగ్యం అనేది దేనిపై ఉంది ఉదరం యొక్క సంతృప్తిపై ఆధారపడి ఉంది యథా తరోల్మూల నిషేచనైనా తృప్యంతి తత్స్కంద ప్రాణోపహారాశ్చ ప్రాణోపహారాశ్చయేంద్రియాణం తదైవ సర్వార్హణ మచ్చు తేజ అని చెప్పి భాగవతంలో చెప్పబడింది అంటే మూల నిషేచనైనా తరువు అంటే ఏమిటి చెట్టు మూల నిషేచనైనా అంటే చెట్టు యొక్క వేరుకు నీళ్లు పోస్తే తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ చెట్టు వేరుకు నీళ్లు పోస్తే సహజంగానే ఏమవుతుంది స్కందములు అంటే కొమ్మలు భుజములు ఉపశాఖలు ఇవన్నీ కూడా సంతృప్తి చెందుతాయి అలాగే ప్రాణోపహారాశ్చయేంద్రియాణం చూడండి ఉదరానికి సంతృప్తి కలిగిస్తే శరీర అవయవాలను ఎలా సంతృప్తి చెందుతాయో తదైవ సర్వార్హణం అచ్యుతేజ్య అని చెప్పినారు అలాగే అచ్యుతిని మనం సంతృప్తి పరిస్తే సకల దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు దేవతలు మాత్రమే కాదు సకల దేవ కోటి మొత్తం కూడా దేవతలు ఎవరైతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా సంతృప్తి చెందుతారు అందుకని ఇక్కడ ఏమన్నారంటే శ్రీకృష్ణునికి ఎవరైతే శుద్ధ భక్తులు అవుతారో వారు ఏ దేవతను పూజించనక్కర్లేదు పూజించనక్కరలేదంటే వాళ్ళనిదా అవమానించడము తిరస్కరించడం అని కాదు ఎందుకంటే మీకు ప్రధానమంత్రితో నేరుగా సంబంధం ఉన్నప్పుడు మీరు మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ అధికారులను వెళ్ళి సేవిస్తారా సేవించరు కానీ అలా అని వారితో గొడవ పెట్టుకుంటారా ఏం చేస్తారు వారిని గౌరవిస్తారు మర్యాద ఇస్తారు అంతేగాని వారిని దూషించకూడదు ఇప్పుడు కూడా కాబట్టి ఎవరైతే కృష్ణుని యొక్క విశుద్ధమైన భక్తులు ఉన్నారో వాళ్ళు ఏ దేవతను పూజించనక్కర్లేదు ఎందుకంటే సహజంగా కృష్ణుని పూజిస్తే సకల దేవతలను సంతృప్తిపరిచినట్టే అది ఇక్కడ విశేషం సకల వేదక్రతువులను సకల దేవతా పూజలను ఆచరించినట్టి వారుగా శ్రీకృష్ణ భగవానుడి భక్తులు తెలియబడదురు చూడండి ఇక్కడ ఏమంటున్నారు ఒక వ్యక్తి కృష్ణ భక్తుడు అయ్యాడంటే దాని అర్థం ఏమిటా ఇక్కడ చెప్పారు చూడండి సకల వేదక్రతువులు సకల దేవతా పూజలు అన్నీ కూడా వాడు ఆచరించినట్టుగా అర్థం చేసుకోవాలని చెప్పి అంటున్నారు